తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం రేగాయి. వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపీ తెలంగాణలో కలిపి మొత్తం 10 చోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం నుండి ఐటీ సోదాలు చేస్తోంది. వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయంలో 20 మంది ఐటీ అధికారుల బృందం రైట్స్ చేస్తున్నట్టుగా సమాచారం. వేల కోట్ల పనులు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారని ఈ గ్రూప్ సంస్థలపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు సంస్థ చేసిన పనులు నిర్మాణ పనులపై అధికారులు ఆరా తీస్తున్నారు. రైట్ ఇక వాసవి గ్రూప్స్ లో జరుగుతున్న ఐటీ దాడులకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి చెప్పండి, వాసవి గ్రూప్స్ పై మరొకసారి కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు దాడులు జరుగుతున్నాయా గోపి? హిమబిందు, వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ పైన ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఏకకాలంలో ఏపీ తెలంగాణలో 10 చోట్ల ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి కూడా ఈ యొక్క ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి. దాదాపు 20 మంది ఐటీ అధికారుల బృందం ఈ యొక్క వాసవి ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. వాసవి రియల్టీ, వాసవి నిర్మాణ్, శ్రీముఖ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్, ఇన్మాక్ ఇన్స్ట్రక్షన్, వాసవి ఫిడల్ వెంచర్ల పేర్లతోటి ఆ ఈ సంస్థ ఇప్పటికే అనేక వెంచర్లను కూడా చేయడం జరిగింది. వేల కోట్లు వసూలు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ కూడా ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి. అక్రమ లావాదేవీల పైన ఐటీ అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాసవి గ్రూప్స్ ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టుల, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. వాసవి ప్రధాన కార్యాలయంలో ఇంకా కొనసాగుతున్నాయి ఈ యొక్క సోదాలు. ఏదేమైనప్పటికీ ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క ఐటీ సోదాలు కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గతంలో కూడా వాసవి గ్రూప్స్ కి సంబంధించి అనేక సార్లు ఐటీ రైట్స్ కూడా కొనసాగిన పరిస్థితి ఉంది. అయితే అనేక వెంచర్లు చేసినప్పటికీ కూడా ఐటీ చెల్లించడంలో ఈ యొక్క వాసవి గ్రూప్స్ అవకతవకలకు పాల్పడ్డట్టుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. ఆ దిశగానే ఐటీ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఈ అర్ధరాత్రి వరకు రైట్, థ్యాంక్ యూ గోపి. తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి ఐటీ దాడుల కలకలం రేగింది. వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపీ తెలంగాణలో కలిపి మొత్తం 10 చోట్ల ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుండి ఐటీ సోదాలు చేస్తోంది. ఇక వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయంలో 20 మంది ఐటీ అధికారుల బృందం రైట్స్ చేస్తున్నట్లుగా సమాచారం. వేల కోట్ల పనులు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారని ఈ గ్రూప్ సంస్థలపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు సంస్థ చేసిన పనులు నిర్మాణ పనులపై అధికారులు ఆరా తీస్తున్నారు.